ఓకే, అందరికీ హాయ్ అండి. అయితే ముందుగా మనం ఇక్కడ ముఖ్యమైన బిట్స్ చూద్దాం. సాంగ్స్ మరియు రచయిత అంటే సాంగ్ ఎవరు రాశారు, అదేవిధంగా ఆ పాట గురించి తెలుసుకుంటే. ముఖ్యంగా ఈ విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. చూడండి సాంగ్ ప్లస్ రచయిత. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే సాంగ్ని ఎవరు రాశారంటే అందశ్రీ గారు రాశారండి. ఇక్కడ ఇది తెలంగాణ గీతం, జయ జయ హే తెలంగాణ అనేది. నెక్స్ట్ నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ అనే సాంగ్ ఎవరు రాశారంటే నందిని సీదారెడ్డి గారు రాశారండి. ఇది తెలంగాణ గేయం. నాగేటి సాలల్లో నా తెలంగాణ ఎవరు రచించారంటే నందిని సీదారెడ్డి గారండి. నెక్స్ట్ చూడండి వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా అనే సాంగ్ ఎవరు రాశారంటే జయరాజ్ గారు రాశారండి. నెక్స్ట్ చూడండి ఊరు మనదిరా ఈ వాడమనదిరా అనే సాంగ్ ఎవరు రాశారంటే గూడ అంజయ్య గారు రాశారండి. నెక్స్ట్ చూడండి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఈ సాంగ్ ప్లస్ నెక్స్ట్ ఇంకోటి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఈ అమ్మా తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద అనే ఈ రెండు సాంగ్స్ ఎవరు రాశారంటే గద్దర్ గారు రాశారండి. నెక్స్ట్ పల్లె కన్నీరు విడుతుందో కనిపించని కుట్రలా అనే సాంగ్ ఎవరు రాశారంటే గోరెటి వెంకన్న గారు రాశారండి. నెక్స్ట్ గారడి చేస్తుండ్రు గడబిడ చేస్తుండ్రు అనే సాంగ్ కేసీఆర్ గారు రచించారండి. నెక్స్ట్ ఇంకోటి నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ ఈ సాంగ్ వచ్చేసి ఈ పాట రాసినటువంటి వ్యక్తి గద్దర్ గారు. నెక్స్ట్ ఇంకోటి తెలంగాణ గట్టు మీద చందమమయ్యో అలా చందమమయ్యా అనే సాంగ్ రచించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు. అదేవిధంగా పల్లెటూరు పిల్లగాడ అనే సాంగ్ ఎవరు రచించారంటే సుద్దాల హనుమంత్ గారు రాశారండి. నెక్స్ట్ రాజుగా ఒరి రాజుగా ఇదే సాంగ్ అండి. రాజుగా ఒరి రాజుగా హైలపురం రాజుగా ఇదొక సాంగ్ ప్లస్ అమ్మోనివా నువ్వు అయ్యోనివా అనే సాంగ్ ఈ రెండు సాంగ్స్ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే గూడ అంజయ్ గారండి. నెక్స్ట్ చూడండి ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణ మహావీర తెలంగాణమా అనే సాంగ్ ఎవరు రాశారంటే అభినయ శ్రీనివాస్ గారు రాశారండి. నెక్స్ట్ తెలంగాణ వచ్చేదాకా ఈ సాంగ్ ఎవరు రాశారంటే సుద్దాల రాజయ్య గారు రాశారండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సాంగ్ చూసినట్లయితే రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ఈ సాంగ్ రచించినటువంటి వ్యక్తి మిట్టపల్లి సుందర్ గారండి. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ అనే సాంగ్ రాసినటువంటి వ్యక్తి మిట్టపల్లి సుందర్. నెక్స్ట్ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అనే సాంగ్ రాసినటువంటి వ్యక్తి గద్దర్ గారండి. నెక్స్ట్ రెమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా అని ఉంటుంది కండి ఆ సాంగ్ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే సి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ చూడండి తల్లి భారతి వందనం అనే సాంగ్ పాట రచించినటువంటి వ్యక్తి దాశరథి గారండి. నెక్స్ట్ ఆ తర్వాత సూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేనిదానా ఈ సాంగ్ రాసినటువంటి వ్యక్తి అందశ్రీ గారండి. నెక్స్ట్ చూడండి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం ఈ సాంగ్ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే దర్వు ఎల్లన్న అండి. నెక్స్ట్ చూడండి బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ ఈ సాంగ్ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే గోరెటి వెంకన్న అండి. నెక్స్ట్ చూడండి తల్లి తెలంగాణ అనే సాంగ్ రాసినటువంటి వ్యక్తి కిషోర్ గారండి. తల్లి తెలంగాణ అనే సాంగ్ రాసిన వ్యక్తి ఎవరంటే కిషోర్ గారండి. ఇది ఈరోజు సంబంధించిన క్లాస్ అండి. ఇది మనకు ముఖ్యమైన బిట్స్ అండి.
దాదాపుగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. నేను పాడి వినిపించడం ఎందుకంటే మీకు కొంచెం గుర్తుంటుందని, నా వాయిస్ మీకు నచ్చిందో నచ్చలేదో లేకపోతే అది తర్వాత విషయం, కానీ మీరైతే వీటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.